సో నువ్వు యూట్యూబ్లో ఎంత సంపాదిస్తున్నావు, ఎంత వస్తున్నాయి నీకు నెలకు అని చాలామంది అడుగుతారు. మామా పైసా పైసా అనుకున్న వర్క్ చేయదని చెప్పి అస్సలుగా అనుకోలేక అయ్యా లేదు మొత్తం ఇట్లా అయితే అని పొద్దుగానే అసలు అనుకోలే పెట్రోల్ అయిపోతుంది అని చెప్పి ఓవరాల్గా అయితే మన బండ్ల పెట్రోల్ అయిపోయింది. ఇంకా ఇది నా ఫస్ట్ ఇన్కమ్ కాబట్టి నేను ఈ పైసలు పట్టుకపోయి మా డాడీకి అయితే ఇవ్వబోతున్నా. ఇక లోపల పోయి మా డాడీకి పైసలు ఇద్దాం. సో చూద్దాం ఎట్లా ఫీల్ అవుతాడు అనేది. యూట్యూబ్ ఇన్కమ్ ఫస్ట్ ఇన్కమ్. సో ఈ పైసలు ఎంత ఉన్నాయి ఏంది అనేది మొత్తం చూపిస్తా. ఇక మిగతా కథ అంతా చెప్తా. నా ఏటీఎం అలానే ఉన్నది, మర్చిపోయిన అమ్మ తోడు ఇంత పని అయిపోయా నీ అబ్బా పైసల్లో లేదా ఏటీఎం మర్చిపోయినా చూసిండ్రా. హలో కాకా నమస్తే, ఎట్లున్నారు మీరు అందరూ? నేను మాత్రం కిరాకున్నా కాక. సో ఓవరాల్ గా కథ ఏందంటే చాలా మంది నాకు అడుగుతారు అన్నమాట, సో నువ్వు యూట్యూబ్ లో ఎంత సంపాదిస్తున్నావు, ఎంత వస్తున్నాయి నీకు నెలకు అని చాలా మంది అడుగుతారు, కామెంట్లు చేస్తారు కాక. సో అందరికి ఎట్లా కామెంట్ చేయాలని చెప్పి నేనే ఈ వీడియో చేస్తున్నా. సో ఇవాళ నా యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది అనమాట. ఆ ఫస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది ఏందనేది చూపెట్టబోతున్నా. మన వీడియోస్ కి చాలా మంది లైక్స్ చేస్తలేరు కాక. ఈ వీడియో కూడా మీరు ముంగటనే లైక్ కొడితే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఓవరాల్ గా అయితే మస్తు సపోర్ట్ ఇస్తారు కాక పెద్ద వీడియోలో కూడా. పెద్ద వీడియోలు కూడా ఇంకా మంచిగా చేయాలని చెప్పి అనుకుంటున్నా. సో మీరు అందరు సపోర్ట్ చేయాలి కాక. కాక నేనైతే నా ఏటీఎం తీసుకున్నా. సో ఇప్పుడు డైరెక్ట్ మన ఏటీఎం పోదాం. ఏటీఎం పోయి మనకు ఎంత అవసరం ఉన్నా అంత పైసలు అయితే ఇద్దాం. చూపిస్తా మీకు ఎంత వచ్చినాయి ఏంది, అసలు నా అకౌంట్లో ఎంత ఉన్నాయి ఏంది అనేది మొత్తం చూపిస్తా. సో చలో నేను ఇక మన టెరస్తో నవ్వుతున్నా. కాక నేనైతే ఫస్ట్ ఏటీఎం పోదాం అనుకున్నా, కానీ నాకు మస్తు ఆకలి అవుతుంది. ఫస్ట్ అయితే మనం టిఫిన్ చేద్దాం, దాని తర్వాత పోయి మనం ఏంది ఏంది కథ మొత్తం చూపిస్తాం. ఓకే చలో. సో కాక టిఫిన్ చేయనికైతే వచ్చినాం ఇక్కడ అనమాట. నేను డైలీ ఇక్కడ టిఫిన్ చేస్తాను. కాక ఇక టిఫిన్ తినడం అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఫస్ట్ అయితే మన బండ్లో పెట్రోల్ కొట్టించుకుందాం. దాని తర్వాత రెండు మూడు పనులు ఉన్నాయి, అవి చేసుకున్నాక చక్కగా మనం ఏటీఎం కార్డుకి అయితే పోదాం. కాక టైం వచ్చేసి 8 అవుతుంది, షాపులు చూడుర్రి, ఇంకా ఓపెన్ కూడా కాలే, అంత పొద్దున పోతున్నాం మేము. నేను చాలా రోజుల నుంచి అసలు పొద్దున లేస్తాను కాక. ఇవాళ స్పెషల్లీ మన బ్లాగ్ కోసం అయితే లేచిన అయ్యపురి. కాక ఫైనల్ అయితే యూనియన్ బ్యాంక్ కి మనం రీచ్ అయిపోయినాం. సో ఇప్పుడు ఇక్కడ లోపల ఉంటది అనమాట మనకి ఏటీఎం. నేను లోపల పోవాలి, అది కూడా వర్క్ చేస్తానో చేస్తలేదో తెలియదు, అవుట్ ఆఫ్ సర్వీస్ అంట. అనుకున్న వర్క్ చేయదని చెప్పి. కాక ఇప్పటికి 3 సార్లు వచ్చినా 3 సార్లు కూడా పని చేయలే, ఎందుకో ఏందో మరి తెలియదు. కానీ వీళ్ళకు ఉన్నదే ఒక ఏటీఎం, అది కూడా పనిచేయదు. కాక వేరే ఏటీఎం కి అయితే పోతున్నా. లాస్ట్ టైం మా డాడీ పిన్ జనరేట్ చేయని నాకు గుర్తుకొచ్చింది, మళ్ళా ఇంకో ఏటీఎం ఉన్నది యూనియన్ బ్యాంక్ ది, ఇక్కడ వరకు పోవాలి. కాక నా కిస్మత్ మంచిగా లేదు, అది చూడండి. ఆ 3 షటర్లు కూడా బంద్ ఉన్నాయి అనుకున్నా, ఇవి కూడా బంద్ ఉంటాయని అనుకున్నా. ఓవరాల్ గా అయితే అవి బంద్ ఉన్నాయి. ఇక వేరే ఏటీఎం పోదాం. ఆ బ్యాంకులో లేని ఏటీఎం ఉంటాయి చూడు, కమర్షియల్, ఆ ఏటీఎం లో పోదాం. కాక పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చినాం, మా బండ్లు అయితే పెట్రోల్ అయిపోయింది అనమాట. అస్సలు అనుకోలే కాక, అయ్యా లేదు మొత్తం ఇట్లా అయితే అని పొద్దు పొద్దుగానే అసలు అనుకోలే పెట్రోల్ అయిపోతుంది అని చెప్పి. ఓవరాల్ గా అయితే మన బండ్ల పెట్రోల్ అయిపోయింది. కానీ కిస్మత్ మంచిగా ఉన్నది, ఎందుకంటే మన పెట్రోల్ పంప్ చాలా దగ్గర ఉండే, ఒక 100 మీటర్స్ ఉండే. సో ఓవరాల్ గా వచ్చేసాం. ఇక్కడ నుంచి పెట్రోల్ కొట్టించుకొని ఇక చక్క ఏటీఎం పోదాం కాక. సో కాక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టించుకొని పైసలు ఫోన్ పే చేసి ఇక బయలుదేరిపోయినాం. కా ఇప్పుడు కమాన్ నుంచి మళ్ళీ అమర్ నగర్ కాడికి అయితే పోతున్నాం. సో ఇదే కాక నేను చెప్పిన ఏటీఎం, ఇండియా 1 ఏటీఎం. కాక ఇక ఫైనల్ గా నేనైతే ఏటీఎం కి రీచ్ అయిపోయినా. సో ఇక్కడ చూద్దాం మనం ఎంత ఉన్నాయింది అనేది. సో ఇది మన ఏటీఎం కార్డ్. సో కథ షురూ చేద్దాం. ప్లీజ్ వెయిట్ అని చెప్పింది. సో ఆగుదాం. 4,000 తీయాలంట. సో ఒకటేసారి నేను అనుకున్నంత అయితే రాలే. సో అట్లానే తీద్దాం. కార్డు తీసుకోమన్నాడు, ఇన్కరెక్ట్ పిన్ అంట. యాక్చువల్ గా నేను పిన్ మర్చిపోయినా కాక. సో మళ్ళీ గుర్తుకొచ్చింది. సో ఇప్పుడు చూద్దాం. కానీ ఒకటేసారి అన్ని పైసలు వస్తే మంచిగా ఉంటుంది కాక, మనం చూపించడానికి కూడా మంచిగా ఉంటుంది కదా. కొన్ని కొన్ని తీయాలి, మళ్ళీ 3 సార్లు తీయాలి. సో అదే కాక మెయిన్ ప్రాబ్లం వస్తున్నాయి. మామా పైసా పైసా ఇవైతే వచ్చినాయి, ఇంకా తీస్తా ఆగుర్రి. కాక ఫైనల్ గా సో కాక ఫైనల్ గా మనం పైసలు అయితే తీసుకున్నాం అనమాట. సో ఈ పైసలు ఎంతున్నాయి ఏంది అనేది మొత్తం చూపిస్తా. సో ఓవరాల్ గా ఈ పైసలు అయితే నేను తీసిన. సో ఇవి పైసలు ఎంతున్నాయి ఏంది చూపించాలంటే మనం ఇంటికాడికి పోవాలి. సో నేను ఇంటికాడికి పోయినాక ఇవన్నీ చూపిస్తా కాక. ఇక మిగతా కథ అంతా చెప్తా. నా ఏటీఎం అలానే ఉన్నది, మర్చిపోయిన అమ్మ తోడు ఏటీఎమే తీసుకోలే. అగ్గో చూసిండ్రా ఎంత పని అయిపోయా నీ అబ్బా పైసల్లో లేదా ఏటీఎం మర్చిపోయినా చూసిండ్రా. అబ్బో కాక ఇక ఓవరాల్ గా అయితే మనం పైసలు తీసుకున్నాం, ఇప్పుడు ఇంటికి పోదాం. ఇంటికి పోయినాక లేకుంటే ఎక్కడైనా మంచి ప్లేస్ కాడ ఆగుతా, ఆగి ఇంకొన్ని కథలు అయితే మీకు చెప్పాలి. ఆ కథలు చెప్పినాక మీకు పైసలు ఎంత ఉన్నాయి ఏందనేది చూపిస్తా. చలో
హలో కాకా నమస్తే, ఎట్లున్నారు మీరందరూ? నేను మాత్రం కిరాకున్నా. సో మీరందరు నేను ఎంత పైసలు సంపాదిస్తున్నా అని అనుకుంటుర్రు లే, జర్రాగుండ్రి కాకా, కథ మొత్తం చెప్తా అని చెప్పి ఫైనల్గా అయితే పైసలు పట్టుకొని వచ్చేసిన. సో ఈ పైసలు ఎంత ఉన్నాయి ఏంది అనేది చూడుండ్రిక మీరే. సో ఓవరాల్గా నేను ఇప్పుడు తీసిన పైసలు అయితే 10,000 కాక, నేను ఇవాళ తీసిన పైసలు అయితే 10,000 కాకపోతే నాకు యాక్చువల్గా నాకు పైసలు అనేవి ఎంత వస్తున్నాయి అంటే 2 months జస్ట్ నాకు 2 months డాలర్స్ అయితే వచ్చినాయి కాక. అంటే ఒక మంత్ లో $45 వచ్చినాయి, ఒక మంత్ లో $50 వచ్చినాయి. అట్లా మొత్తం ఓవరాల్గా కలిపి నాకు మొత్తం ఇప్పటి వరకు నాకు యూట్యూబ్ నుంచి వచ్చినాయి 2 నెలల సాలరీ అయితే వచ్చింది. ఆ సాలరీ వచ్చేసి 30,000 రూపాయలు వచ్చినాయి కాక, జస్ట్ 30,000 రూపాయలు. ఆ 30,000 రూపాయల నేను ఇప్పటి వరకు బాగా చోట్ల తిరిగినా, బాగా చోట్ల పోయినా. పైసలు కూడా నేను ఎక్కడికి పోవాలంటే నాకు బండి ఉన్నది. సో బండిలో పెట్రోల్ కావాలి, నాతోనే ఎవరైనా వస్తే వాళ్ళకు తిండి కావాలి. ఉంటది కదా కాక, ఎవరైనా అట్టిగా ఎవరు రారు. సో అది కూడా మీరు అనుకోవాలి, ఎందుకంటే చాలా మంది అన్నాను ఆ పైసలు ఈ పైసలు అన్న దానికి పైసలు దీనికి పైసలు అంటే చూస్తారు కదా కాక. నేను కూడా మస్తు కష్టపడి చేస్తున్నా. ఓవరాల్ గా నేను ఆ స్టేజ్ కు వస్తే అందరికి హెల్ప్ చేస్తా కాదని కాదు. సో మనకి ఇంకా ఆ స్టేజ్ రాలేదు, అదొకటే మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా కాక. సో ఓవరాల్ గా అయితే నా దగ్గర ప్రస్తుతానికి నేను 10,000 రూపాయలు అయితే అవసరం ఉండే. సో 10,000 రూపాయలు అయితే తీసిన. సో నాకైతే ఓవరాల్ గా కాక ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి వచ్చినాయి 30,000 వచ్చినాయి కాక, అవి కూడా 2 months సాలరీ. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి షార్ట్ వీడియోస్ స్టార్ట్ చేసి 1 సంవత్సరం అనుకోండి కాక, 1 ఇయర్ అవుతుంది. ఆ 1 ఇయర్ లో నేను సంపాదించిన ఎంత అంటే జస్ట్ 30,000 రూపాయలు. మిగతా ఏంటంటే నేను ప్రమోషన్స్ అవి చేస్తాను కాబట్టి, షాప్ అవి ఇండివిజువల్ గా నేను ప్రమోషన్స్ చేస్తాను కాబట్టి అవి కొన్ని వస్తాయి. సో అవి కొన్ని ఇవి కొన్ని నేను అడ్జస్ట్మెంట్ చేసుకుని నడుపుకుంటున్నా కాక. సో ఓవరాల్ గా నాకు వచ్చినాయి అయితే ఈసారి వచ్చినాయి 30,000, దాంట్లోకి వెళ్ళి ఒక 10,000 అయితే తీసిన. సో ఇది కాక కథ. ఇది నా ఫస్ట్ ఇన్కమ్ కాబట్టి నేను ఈ పైసలు పట్టుకపోయి మా డాడీకి అయితే ఇవ్వబోతున్నా. సో ఆయన ముఖంలో ఆనందం చూద్దాం, మన ఫస్ట్ ఇన్కమ్ అని చెప్పి ఇచ్చేద్దాం. సో అది కూడా చూపిస్తా, ఎందుకంటే అదే మర్చిపోయినా నేను అది మాత్రం చూపిస్తాను మీకు కంపల్సరీగా. కాక ఓవరాల్ గా నేనైతే ఇంటికి రీచ్ అయిపోయినా, ఇక లోపల పోయి మా డాడీకి పైసలు ఇద్దాం. సో చూద్దాం ఎట్లా ఫీల్ అవుతాడు అనేది. వేర్ ఈస్ మై డాడ్, వేర్ ఈస్ మై డాడ్? సో ఆడ లోపల ఉన్నాడు, 2 మినిట్స్ పోతాం కాక. సో యూట్యూబ్ ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్ కాక. ఓవరాల్గా అయితే మా డాడీకి పైసలు ఇచ్చేసిన, మా డాడీ కూడా మస్తు హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో కాక ఫైనల్గా ఇక మనం పైసలు కూడా సంపాదిస్తున్నాం. సో నేను మాత్రం మస్తు హ్యాపీ ఉన్నా, ఫ్యామిలీ వాళ్ళు కూడా మస్తు హ్యాపీ ఉన్నారు. సో ఇదంతా మీ వల్లనే ఇవాళ నేను పైసలు సంపాదిస్తున్నాను యూట్యూబ్లోకి వెళ్ళి. సో ఇంకా కష్టపడతా కాక మీరందరూ మంచిగా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఈయన మన షైరోస్. సో ఇవాళ నాకు సపోర్ట్ చేసింది షైరోసే, సో మా తమ్ముడే. సో ఎక్కడైనా కనబడితే వీంతో కూడా ఒక ఫోటో దిగండి. ఓకే, థ్యాంక్ యూ కాక. సో కలుద్దాం, చలో. థ్యాంక్ యూ సో మచ్ కాక, మీరందరూ మంచిగా సపోర్ట్ చేసి నా వీడియోని లైక్స్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది అన్నమాట. సో మన చేసే వీడియోని పిల్లలు కూడా చూడొచ్చు, ఎందుకంటే మనం అంత మంచిగా చేస్తున్నాం కాబట్టి. ప్రతిదీ గైడ్ లైన్స్ తోని పాటించి నేను వీడియోలు చేస్తా. సో థ్యాంక్ యూ కాక, థ్యాంక్ యూ సో మచ్. ఇగో ఇవి నేను సంపాదించిన డబ్బులు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టర్న్ ఆన్ ద బెల్ ఐకన్ టు బి నోటిఫైడ్ ఇన్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ యాక్రెసిటీ బ్లాగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కాక, అందరికి బాయ్.